నేను ఇదివరకే చెప్పానుగా ఆడే వచ్చాడు ఇక్కడ నాగపల్లని ఆడే చూసుకుంటాడు పేరు వీడా కుమార్ ఇప్పుడు మనతో కలవాలనుకుంటున్నాడు చేర్చుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉంటుందని రామానాన్న నాగాకి నాకు మధ్య ఉన్న గొడవలేమిటో నీకు తెలుసుగా మరెందుకు నువ్వు నా దగ్గరికి వచ్చావు నిన్ను ఎలా నమ్మటం మిమ్మల్ని మర్డర్ చేసే కాంట్రాక్టు నాగా నాకే ఇచ్చాడు కూర్చో రండి రండి ఏం వదినా అన్న ఉన్నాడా ఉన్నారు ఏం దాసు అన్నా ఏంటి విషయం ఎలా ఉన్నారు బానే ఉన్నానరా ఏంటి ఇలా వచ్చారు ఏమి లేదన్నా నాగా మీకు ఇమ్మని డబ్బు పంపించాడు రే ఇవ్వరా రే ఆగు ఎంత ఉందిరా అందులో లక్ష రూపాయలు ఉన్నాయన్నా దీంతో నేను లాలిగ్గుకోవాలా అతనేమన్నా నాకు బిచ్చం వేస్తున్నాడా బిచ్చం వేస్తున్నాడా 6 నెలలుగా 10 లక్షలు అడుగుతున్నాను 1 లక్ష రూపాయలు ఇస్తే అతనేమో అక్కడ కోట్లు సంపాదిస్తాడు మనం ఇక్కడ చిల్లర కోసం వెతుక్కోవాలా చెప్పండి రా చెప్పండి ఎవరిని అడగకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇప్పుడు మహేష్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడు నీకేం తెలుసురా వీడికి తెలుసు నేను నాగ కోసం ఎన్ని పనులు చేసి పెట్టాను ఇప్పుడు చెప్తున్నాను ఆ నాగా మీద నాకున్న గౌరవం మర్యాద అన్నీ పోయినాయి ఏందిరా అలా చూస్తున్నారు ఇది మీరెళ్ళి అతనితో చెప్పినా నేనేం దిగులు పడ్డం నేను నా రూట్ మార్చేశాను అనా వదిలేయనా ఇదంతా ఎందుకు పెద్ద చేసుకోవడం చిన్న మ్యాటర్ ఇది మనమంతా అన్నదమ్ముల మెలుగుతున్నాం కదా అనా ఓ పాన్ ఉంటే ఇవ్వనా పానా వీడొకడు ఎప్పుడేం అడగాలి అసలు ఏం తెలియదు కింద కెళ్ళు గుట్లో ఉంటుంది వెళ్ళి తీసుకుందాం అసే చొక్కా తీసుకురా పదండి పోదాం ఇప్పుడు ఇచ్చింది తీసుకున్నా మిగిలిన తర్వాత ఎలాగోలా మాట్లాడి తీసుకుందాం ఏంటనా నాగా మన కోసం ఎంతో చేశాడు నువ్వు ఉన్నట్టుండి రూట్ మార్చేస్తేటన్నా నాకెంత బాధగా ఉందో తెలుసా మరీ అంత ఫీల్ అవుకురా కావాలంటే నువ్వు నాతో వచ్చాయి కలిసి పని చేసుకుందాం అన్నా ఎన్నేళ్ళుగా మనం కలిసి పని చేస్తున్నాం ఉన్నట్టుండి రూట్ మార్చేస్తే ఎలాగా కావాలంటే నాగాతో నేను మాట్లాడతాగా ఇక చచ్చిన వాడితో ఒక్కరోజు కూడా కలిసి పనిచేయను పోరా నాగా అన్నకే వ్యతిరేకంగా పనిచేస్తావు వీడు పెద్ద పుడింగి వీడితో కలిసి మేము పనిచేయాలంట సార్ ఏ మహేష్ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ నువ్వు వెళ్ళి బయటిది ఓకే సార్ ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు డిపార్ట్మెంట్లో చేరిన కొత్తలో నేను నీలాగే చాలా నిజాయితీగా స్పీడ్గా ఉండేవాడిని కానీ కుదరలేదు మన డిపార్ట్మెంట్లో పైకి రావాలంటే అందరితోనూ కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి ఏదో మాట్లాడడానికి రమ్మన్నారు బీడా కుమార్ని మర్డర్ చేశారు అది నీకు తెలుసుగా తెలుసు సార్ పాతవాడు నాగాపనులన్నీ వాడే చేసేవాడు ఏదో తప్పు చేసుంటాడు లేపేశారు ప్రస్తుతం బాబే నాగా విషయాలన్నీ చూసుకుంటున్నాడు నువ్వు వెళ్ళి బాబుని మీట్ అవ్వు నాగా ఫోన్ చేశాడు సార్ పని చేయాలని డిసైడ్ అయిపోయావుగా కలిసి చేస్తావా విడిగానా మీరు నా పై ఆఫీసర్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను బాబు ఏంటి నీకోసం మహేష్ గారు వచ్చారు సార్ మిమ్మల్ని చూడగానే భయపడ్డాను సార్ ఇప్పుడు కూడా భయపడుతున్నావా అంత మాట అనే సరేటండి మిమ్మల్ని చూసి భయపడకుండా ఉండగలమా ఇక నువ్వు భయపడించాలి గాని సారికి టీ ఇప్పించవా అదేంటి సార్ సారికి టీయా పక్కనే సూపర్ లస్సీ కొట్టుందండి రే 2 స్పెషల్ లస్సీ చెప్పరా ఈలోగా షేవింగ్ పూర్తి చేయించుకుంటాను సార్ చేసుకో కానీ నేను త్వరగా వెళ్ళాలి ఆ బీడా కుమార్ కేసులో మీ ఇద్దరిని ఎలాగైనా బడి తీసుకురమ్మని నాగా ఫోన్ చేశాడు ఆ దాసుని త్వరగా రమ్మను అంతా ఇక్కడే మాట్లాడి ఫినిష్ చేస్తాను సీతన్న చెప్పు బాబు వెళ్ళి దాసుని నేను రమ్మనని చెప్పి తీసురా సార్ ఇక్కడ ఉన్నాడని చెప్పక పెరికోడు చెప్తే రాడు తమరున్నారని చెప్తే రాడండి అందుకే అలా అన్నాను
సరే కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? బేడా కుమార్ చేసే పనులన్నీ ఇప్పుడు నాగా నాకు అప్పచెప్తున్నాడు సార్. నేనేం చేయాలి? మీరు మా జోలికి రాకుండా ఉంటే చాలు సార్. మీ సపోర్ట్తో అన్ని పనులు ఈజీగా ఫినిష్ చేస్తాను సార్. సరే నేను బయలుదేరుతాను. దాస్ రావడానికి లేట్ అయ్యింది. మన ఇద్దరం కలుసుకున్న విషయం నాగా గారికి చెప్పు. అలాగే సార్. సార్, ఇక మీద డిపార్ట్మెంట్ని మీడియాని నేను ఈజీగా మేనేజ్ చేయగలను. ఇక మీరు నాకు అప్పచెప్పే పనులని ఈజీగా ఫినిష్ చేస్తాను. బాబు దాసు నా పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటారని నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను వాళ్లను కూడా పోగొట్టుకున్నాను. ఇదంతా నువ్విచ్చిన మాట కోసమే. అర్థమైందా? సార్ నన్ను నమ్మండి, ఇక మీకు నేనున్నాను. నమ్ముతాను, కానీ అలా జరగకపోతే వాళ్ళిద్దరికీ పట్టిన గతే నీకు పడుతుంది. సార్ మీరు నాకు లైఫ్ ఇచ్చారు, అది జీవితాంతం మర్చిపో. సరే, గంగమ్మకు నీ గురించి చెప్పాను, నువ్వు వెళ్ళామెనుకలు.